సీతక్క గారు, ఉదయం మేరీ గారు జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై చాలా స్పష్టంగా మీకు వివరించారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా, రాష్ట్ర శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామ్య కార్యకలాపాలపైన తప్పనిసరిగా కొన్ని విషయాలు మీ అందరికీ వివరించాలనే ఆలోచనతోనే మేము అందరికి వచ్చాం. చెప్తున్నారా, ఈ తెలంగాణ రాష్ట్రం అనేక దశాబ్దాల పోరాటాలు సాధిస్తుంది. నిధులు, నీళ్లు ఏ రంగాల్లో ప్రత్యేకంగా కావాలని తెలంగాణ రాష్ట్రం వస్తే వెంటనే సాధించుకుంటామని ఆలోచనతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు కేసీఆర్ గారి చేతుల్లో నలిగిపోతున్నటువంటి విషయం మీ అందరికీ స్పష్టంగా తెలియజెప్పాలని ఇక్కడ రావడం జరిగింది. కాంగ్రెస్ శాసనసభాపక్షంగా తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో నిధులు అనేది కూడా మారిపోతాయి జిల్లా విధానానికి చెందాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా శాసనసభలో చాలా స్పష్టంగా అడిగాం. 5 సంవత్సరాల ఈ బడ్జెట్ ఆ నిధులు ఏమి ఇంజనీరింగ్ రీడిజైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా చేసినటువంటి అభివృద్ధి విచ్చలవిడిగా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన ఈ నిధులన్నీ కూడా కేవలం కొంతమంది కాంట్రాక్టర్కి ఈ కుటుంబ సభ్యులు మాత్రమే చెందుతున్నాయని చెప్పి లెక్కలతో సహా శాసనసభలో ప్రశ్నించడం జరిగింది. అలాగే మిషన్ కలిగి ఉన్న పేరు మీద మరొక 50,000 కోట్ల రూపాయలు విచ్చలవిడిగా బయట కోసం రేట్లు పెంచి తెలంగాణ ప్రజలకు చెందాల్సిన సొమ్ముని కుటుంబ సభ్యులకి కారణం చేశారు. ఆ లెక్కలు కూడా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానికి కలిగి తెలియాల్సిన అవసరం ఉందని శాసనసభ అడగడం జరిగింది. కాంగ్రెస్ శాసనసభాపక్షం చేసిన అవినీతికి సంబంధించిన మూలాలన్నింటినీ కదిలిస్తా ఉంది. 5 సంవత్సరాలు కాంగ్రెస్ శాసనసభాపక్షం ప్రతిపక్షంగా ఉంటే నేను 5.5 సంవత్సరాలు చేసిన అవినీతి మొత్తాన్ని బయటకు లాగుతాను, నా కుటుంబంలో నా పరిస్థితి ఆందోళనగా తయారవుతానటువంటి ఒక కుట్రతో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రశ్నించే కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేస్తా ఉన్నాడు. అందులో భాగంగానే రెండు రాజకీయ పార్టీలో గెలిచిన శాసనసభ్యుల్ని కేవలం 3 నెలలు కూడా కాకుండానే 1,000 కోట్ల రూపాయలు అవినీతి ద్వారా సాధించిన సొమ్ముతో ఆ పాపల సొమ్ముతో శాసనసభ్యుల్ని ఈరోజు సత్తాలో కూరగాయలు రకరకాల వస్తువులు కోరుకున్నట్టుగా శాసనసభ్యులు కొనేటువంటి దురదృష్టం. 400 గ్రామంలో ఒక బండి భక్తులుగా ఉన్నటువంటి వ్యక్తిని చేరదీసి ఆశీర్వించి కాంగ్రెస్ పార్టీ చేపట్టు సినిమాలిచ్చి 2 సార్లు శాసనసభ్యులుగా చేస్తే తెలంగాణకి చేపట్టు వదిలిపెట్టి మారుగుంటూ చేసినటువంటి స్థానిక శాసనసభ్యుల యొక్క మాటలు చూస్తూ ఉంటే ఇప్పుడే సీతక్క గారు వేరే గారు చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా తల్లి పాలు తాగి తల్లి రోము గుర్తున్నట్టుగా చేస్తున్నటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీని మాట్లాడే విధానం చూస్తా అంటే 74,000 మంది భయపడి కోర్టు వేసినటువంటి ఈ నియోజకవర్గ ప్రజానికం నిన్ను క్షమించాలని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. ఆలోచించండి, ఒక వ్యక్తి చేయకొచ్చి చేయకొచ్చి రాకపోతేయండి 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం తీసుకొని వచ్చింది, చేయకొచ్చి రాకపోతేయండి 100 రోజుల బంధు తీసుకొని వచ్చింది, చేయకొచ్చినా కోటేయండి 6 కృషి కార్డు తీసుకుని వచ్చింది, చేయకొచ్చినా కోటేయండి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, చేయకొచ్చినా కోటేయండి ఎస్సీ ఎస్టీ సత్వాన్ని తీసుకొని వచ్చింది, చేయకొచ్చినా కోటేయండి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చింది, చేయకొచ్చినా కోటేయండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని చెప్పి 5 ఓట్లు తీసుకొని 74,000 మంది ఓట్లు వేస్తే ఆ వేసినటువంటి
ఆ ప్రజాహితాన్ని మొత్తాన్ని కూడా రోజు కూడా కేసీఆర్ దగ్గర అమ్మి వచ్చిన ఈ శాసనసభ్యుడికి ముందు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని కూడా ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఈ రెండు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఏ గుర్తు ఏదైతే శాసనసభ్యుడు గెలుస్తారో ఆ గుర్తు నుంచి మారి ఒక బాధ్యత మారాలని ఆలోచన చేస్తే చాలా స్పష్టంగా రాజ్యాంగం చట్టం చెప్తా ఉంది రాజీనామా చేయాలి. ఒకవేళ అటువంటి వ్యక్తికి విలువ లేకపోతే రాజీనామా చేయకపోతే సభాపతిగా ఉన్న వ్యక్తి ఉన్నతమైనటువంటి విలువలతో వెంటనే అటువంటి వ్యక్తిని ఆ సభ సభ్యత్వం నుంచి రద్దు చేయాలని చెప్పి కూడా స్పష్టంగా రాజ్యాంగం చెప్తా ఉంది. కానీ విలువ లేని వ్యక్తి రాజీనామా చేయలేదు, విలువలతో కూడి శాసనసభ స్థానంలో కూర్చొని ఆ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిన సభాపతి గారిని కలిసి అడిగాం, అయ్యా విలువ లేని వ్యక్తి ఎట్లా రాజీనామా చేయలేదు, రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి మీరు విలువలతో కూడినటువంటి నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది, దయచేసి మీరైనా నేను చూసిన సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. ఆయన దురదృష్టం ఈ నాటువంటి శాసనసభ సభాపతి కూడా నిర్ణయం తీసుకోలేదు సభ్యత్వాన్ని రద్దు చేయలేదు. ఇటువంటి సభ్యత్వాలు రాజ్యాంగ పరంగా నిర్ణయాలు జరగకపోతే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక రాజభవన్, ఆ రాజభవన్ లో రాజ్యాంగాన్ని కాపాడటానికి పనికొచ్చే గవర్నర్ గారిని కూడా పెట్టారు ఈ దేశ రాజ్యాంగం, వారిని కూడా కలిసాం. సభాపతి గారు నిర్ణయం చేయలేదు, శాసనసభ్యులు రాజీనామా చేయలేదు, ఈ రెండు ఇద్దరు కూడా రాజ్యాంగ పరంగా తీసుకోవాల్సిన చర్యలు ఆశ్చర్యంతో ఉన్నాయి. కనీసం రాజ్యాంగాన్ని కాపాడవలసిన వ్యక్తిగా మీరయ్యా వెంటనే చర్యలు తీసుకొని ఆ రాజీనామా సంబంధించి చర్యలు తీసుకొని ఆ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా గవర్నర్ గారిని కూడా కలుసుకున్నాం. ఆయన అక్కడి నుంచి కూడా మీరటువంటి స్పందన రాలేదు. అందుకే కాంగ్రెస్ శాసనసభాపక్షం ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర అని శాసనసభకి ఒక పార్టీ నుంచి గెలిచి ఒక పార్టీలో చేరిన ఆయా నియోజకవర్గాల్లో పర్యటన చేసి ఏ వేసినటువంటి ఓట్లు ఆ ఓట్లు గెలిచిన అభ్యర్థి రాజీనామా చేయకుండా ఒక పార్టీలో పోయాడు, అతని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం నడి బజారులో భూమి చేయబడుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది కాదు. Subscribe us and press the bell icon for more interesting updates.